నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం తెలుసుకోబోతున్నాం ఈవినింగ్ స్నాక్స్గా ఏ రెసిపీ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా ఇలా ఈజీగా బియ్య పిండితో చేసుకోండి పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకొని వన్ కప్ దాకా బియ్య పిండిని వేసుకోండి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా వేడి నూనె వేసుకోండి అలాగే ముందుగా నానపెట్టుకున్న పచ్చని పప్పుని వేసుకోండి అంటే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి అలాగే సన్నగా తరుక్కున్న రెండు ఉల్లిపాయలని వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరేపాకు కొద్దిగా పచ్చిమిరపకాయలు అంటే రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయల వరకు వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం ఇంట్లోనే మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా మనం చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా పిండిని కలిపేసుకోండి చాలా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది చక్కగా ఇలా ముద్దలాగా చేసేసుకోండి చూడండి పిండి అనేది ఎప్పుడు కూడా మరి వాటర్ ఎక్కువగా అవ్వకూడదు మరి తక్కువ అవ్వకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక కవర్ని తీసుకోండి మనం చెక్కలు చేసుకోవాలి కదా అందుకని కవర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి మీడియం సైజుగా బాల్స్ని తీసుకోండి ఈ సైజులో ఉండాలి ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని అండ్ కవర్కి కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి లైట్గా ఇప్పుడు ఈ పిండి ముద్దని చక్కగా చెక్కలే ఒత్తేసుకుందాం ఇలా చెక్కలాగా ఒత్తేసుకున్నాక మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒత్తుకోవాలి మరీ పలచక గట్టిగా వస్తాయి మరీ మందంగా లోపల కొంచెం పిండి పిండిలాగా ఉంటుంది సో మనకి మీడియంగా ఒత్తుకున్నాం అనుకోండి చెక్క అనేది చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఒక ఫ్రయింగ్ ప్యాన్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి దీనికి ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుంది కొంచెం ఫ్రై అయ్యాక చివర అనేది మనకి గోల్డ్ కలర్గా చేంజ్ అయిపోతుంది అప్పుడు టర్న్ టర్న్ చేసేసుకోండి అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టమాకండి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది అండ్ సాఫ్ట్గా ఉండాలి కదా మరీ హైలో పెట్టేసినా మాడినట్టు అయిపోతాయి మరి సిమ్లో పెట్టేసినా సరిగ్గా ఫ్రై అవ్వవు చూడండి ఇలా ఉండాలి ఎంతో ఎమ్మీగా చెక్కలు రెడీ అయిపోయినాయి కదా మళ్ళీ ఇంకోసారి కూడా ఇలా చూద్దాం ఆయిల్ అనేది చూడండి అదే మనకి సరిపోతుంది మనం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్తో మూడు నుంచి నాలుగు చెక్కల వరకు చేసేసుకోవచ్చు బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే రెసిపీ అండి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కిందన్న బెన్ బెల్ ఐకాన్ని నొక్కండి లైక్ చేసి షేర్ చేయడం వలన ఇంకొక పది మందికి మన వీడియో వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్